హలో ఆల్ మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో కా సిరోజ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న ఇంటింటి రామాయణం మూవీ రివ్యూ గురించి సో ఈ మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడే మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది అండ్ టైటిల్ దానికి జస్టిఫై చేస్తుంది ప్రతి ఇంట్లో ఒక కథ ఉంటుంటుంది ఆ కథని మనం ఇంటింటి రామాయణం అంటూ ఉంటాము సో ఈ మూవీలో కూడా ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీకి ఒక కథ ఉంటుంది ఆ కథ ఏంటి ఆ కథని మనకి టూ అవర్స్ డ్యూరేషన్లో ఎలా నరేట్ చేశారు అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్ సో వితౌట్ ఎనీ లేట్ మనం మెయిన్ ఇన్డెప్త్గా వెళ్ళి మనం డిస్కస్ చేద్దాం సో ట్రైలర్ చూసినప్పుడు చాలామందికి లాగా ఉంది ఇంకొక బలగం రాబోతుంది అన్న ఫీల్ అయితే చాలామందికి క్రియేట్ చేసింది సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంది ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా లేదా అనేది డిస్కస్ చేద్దాం సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేసరికి ట్రైలర్లోనే క్లియర్గా చూపిస్తారు మన నరేష్ గారు ఉంటారని నా ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఆ దొంగతనం ఏంటి అసలు అది ఎలా జరిగింది లాస్ట్గా దొంగ దొరికాడా లేదా దొరికితే స్టోరీ ఎలా కంక్లూడ్ అయింది అనేది ఈ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ ఏం జరుగుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయగలము అండ్ స్టోరీ ఫ్లో అవుతున్న ప్రకారం మనకి డెఫినెట్గా తెలిసిపోతుంది ఇలా రన్ అవుతుంది అని బట్ యా కొంచమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది ఏదన్నా ఉందంటే అది స్క్రీన్ ప్లే మనకి ఫస్ట్ ఆఫ్ అంతా మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ నరేష్ ఫ్యామిలీని మనం క్లోజ్గా వెళ్తాము వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు కానీ వాళ్ళందరినీ చూపించాక మనకి విలేజ్ ఎన్విరాన్మెంట్ అదంతా చూపిస్తారు అండ్ కొంచెం విలేజ్ వాతావరణానికి ఎక్కువ టైం తీసుకోలేదు కొంచెం షార్ట్ అండ్ స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోయారు అండ్ క్యారెక్టర్స్ కూడా మనకి చాలా లిమిటెడ్గా ఉంటాయి బట్ ఉన్న క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అని చెప్పాలి అండ్ ఈ సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్రజెన్స్ కానీ మెయిన్ స్కోప్ మాత్రం నరేష్ గారికి బాగా అండ్ ఆయన దొరికిన పాత్రలో ఆయన సూపర్గా యాక్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ అండ్ ఒక ఊర్లో కొంచెం పెద్ద మనిషి కైండ్ ఆఫ్ రోల్ ప్లే చేసి బాగా అండ్ సెకండ్ ఆఫ్లో కూడా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఆయన చేసిన యాక్టింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది అండ్ అదేనకి ఈజీగా వస్తుంది చాలా మూవీస్లో చేశారు అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఈ మూవీలో కూడా మనకి రెగ్యులర్గా కనిపిస్తుంది బట్ యా ఆయన స్టైల్లో ఆయన బాగా హ్యాండిల్ చేశారు అండ్ రాహుల్ రామకృష్ణ కానీ అండ్ నవ్య స్వామి కానీ అందరికీ మంచి రోల్ దొరికింది అండ్ ఈ గొడవలో మనకి లవ్ స్టోరీ పెట్టి ఆ లవ్ స్టోరీ ఎలా ఇంపాక్ట్ అయింది ఆ పార్ట్ని కూడా మనకి చూపెట్టారు కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది క్రియేట్ చేసింది బట్ మనకి సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆ ఇష్యూని కరెక్ట్గా ప్లేస్ చేసి అండ్ ఆ ఇష్యూ రన్ అవుతున్న విధానం కొంచెం ఎంటర్టైనింగ్ అయితే ఉండదు రొటీన్గా చెప్తున్న ఫీల్ వస్తుంది అండ్ కైండ్ ఆఫ్ సోషల్ మెసేజ్ ఇవ్వడం కానీ అలా మీకు రొటీన్గా అనిపిస్తుంది కొంచెం మనం బలగ మూవీ చూస్తే అందులో పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఈ మూవీలో మనకి నరేష్ గారికి జ్ఞానోదయం ఇస్తారు లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది సో పర్లేదు ఒకసారి చూడొచ్చు అంత బ్యాడ్ కాదు అలా అని చెప్పి టాక్ నాచ్ చేయి ఉండదు జస్ట్ ఒకసారి ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైన్ అయితే డెఫినెట్గా అవుతాము సో ఒకసారి ఆహాలో చూద్దాం అనుకుంటే చెక్అవుట్ చేయండి బట్ బలగం మూవీ తీసుకుంటే మనకి ది బెస్ట్ మ్యూజిక్ ఉంటుంది అండ్ ది బెస్ట్ స్టోరీ ఉంటుంది అండ్ ది బెస్ట్ బాండింగ్ ఉంటుంది ఇందులో కూడా మనకి బ్రదర్స్ని చూపించారు బాబా బామర్దుల్ని చూపించారు అండ్ కొడుకు పిల్లల్ని చూపించారు బట్ ఇంపాక్ట్ అయితే ఎక్కువ క్రియేట్ చేయలేకపోయింది అండ్ ఎమోషన్స్ని ఎక్కువ క్యారీ చేయలేకపోయింది జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఫ్లోలో వెళ్తాం ఒకసారి అయితే చూసి ఎంజాయ్ చేయచ్చు సో ఆహాలు స్ట్రీమ్ అవుతుంది కాబట్టి వీకెండ్ రిలీజ్ అయింది కాబట్టి సో వాచ్ ఇంటింటి రామాయణం విత్ యోర్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఇది ఇవాళ రివ్యూ హోప్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మెలింగ్ బై బై